సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు జియో సిమ్ ని ఎక్కువగా యూజ్ చేస్తారా? అయితే చూడండి, జియో సిమ్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ టాప్ 3 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు గనక ఈ టాప్ 3 సీక్రెట్ ట్రిక్స్ ని చూశారంటే మాత్రం నిజంగా షాక్ అనేది అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే జియో సిమ్ వాడే ప్రతి ఒక్కరికి ఈ ట్రిక్స్ మాత్రం కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. అలాంటప్పుడే వాళ్ళు జియో సిమ్ ని మరింత పవర్ఫుల్ గా యూజ్ చేయగలరు. అయితే చూడండి, ఆ టాప్ 3 సెట్టింగ్స్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్. మీరు లాస్ట్ వన్ ట్రిక్ చూస్తే నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. మీరు వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది అన్నమాట నేను చెప్పే 3 ట్రిక్స్ కూడా. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్ గా మనము జియో సిమ్ ని మనము వాడతాం కదా, అలాంటప్పుడు ఆటోమేటిక్ మనం ఇంట్లో రాగానే ఆటోమేటిక్ గా మనకు నెట్ వచ్చేసి చాలా స్లోగా రావడం జరుగుతుంది. బయట వచ్చి బయట చూసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్ గా మన యొక్క నెట్ స్పీడ్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు మన ఇంట్లో ఏ ప్లేస్ లో ఎక్కడ మనకు స్పీడ్ గా ఇంటర్నెట్ వస్తుంది అనేది చాలా ఈజీగా మన యొక్క మొబైల్ తో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఈజీ అంటే చాలా ఈజీ మెథడ్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత పైన మీకు సర్చ్ ఇంజన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు ఏమని సర్చ్ చేస్తారంటే, సిమ్ కార్డ్ స్టేటస్ అని సర్చ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. నేను సర్చ్ అనేది చేస్తాను చూడండి. మీరు సిమ్ అని టైప్ చేసిన మరుక్షణమే కొన్ని మొబైల్లో సిమ్ కార్డ్ స్టేటస్ అని, కొన్ని మొబైల్లో సిమ్ స్టేటస్ అని మనకు ఆటోమేటిక్ గా ఈ విధంగా కనిపిస్తుంటుంది అనమాట. ఇందులో మీరు సిమ్ స్టేటస్ ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. దీంట్లో మీరు ఏ సిమ్ ని అయితే యూజ్ చేస్తున్నారో, ఏ స్లాట్ లో యూజ్ చేస్తున్నారో దాన్ని సింపుల్ గా మీరు ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. నేను జియోని సెలెక్ట్ అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సిగ్నల్ స్ట్రెంత్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ సిగ్నల్ స్ట్రెంత్ మీకు -100 dBm లో ఉండాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడే నేను ఉన్న ప్లేస్ లో ఇప్పుడు సరైన సిగ్నల్ లేదనమాట. అంటే ఇంటర్నెట్ స్పీడ్ అంతా హై స్పీడ్ లో ఉండదు. మాక్సిమం మీకు 90 to 100 బిలో ఉన్నట్లయితే మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ హై స్పీడ్ లో మీకు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ హై స్పీడ్ లో వస్తున్నట్టుగా మీరు ఈజీగా మీరు ఇలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండానే మీరు డైరెక్ట్ గా 100 బిలో ఉన్నట్లయితే 101% మీ యొక్క మొబైల్ లో సూపర్ ఫాస్ట్ గా ఇంటర్నెట్ వస్తున్నట్టుగా మనం చాలా ఈజీగా ఫస్ట్ వన్ ట్రిక్ తో మనం క్యాచ్ అనేది చేయొచ్చు అనమాట. అయితే చూడండి, సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, ఆటోమేటిక్ గా మనం ఎవరికైనా మన యొక్క జియో సిమ్ తో అది ఎవరికైనా సరే మనం కాల్స్ అనేది చేశామనుకోండి, ఆటోమేటిక్ గా మధ్య మధ్యలో ఈ స్క్రీన్ మధ్యలో మనకు మీరు ఈ నంబర్ తో ఇన్ని సెకండ్లు మాట్లాడారు, రిమైనింగ్ యొక్క బ్యాలెన్స్ వచ్చేసి మీకు ఇంత మిగడం జరిగింది అన్నట్టుగా మనకు మన యొక్క హోమ్ స్క్రీన్ స్టేటస్ పైన మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వాటికి చీటింగ్ మాటికి వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఈజీగా మనం రాకుండా చేయొచ్చు అనమాట. దీనికోసం ఏం చేస్తారంటే, ముందుగా మీరు మై జియో అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింకేజ్ ఉన్నట్లయితే సింపుల్ గా మీ యొక్క మై జియో అప్లికేషన్ ని సింపుల్ గా మీరు ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇక్కడ మీకు 3 dots కనిపిస్తుంటుంది. దీనిపైన వన్స్ మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాస్ట్ వన్ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. దీనిపైన వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎండ్ ఆఫ్ కాల్ నోటిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. దీనిపైన వన్స్ మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఎండ్ ఆఫ్ కాల్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని డిసేబుల్ చేసి మీరు సింపుల్ గా ఈ విధంగా సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన మరుక్షణమే మన యొక్క రిక్వెస్ట్ వచ్చేసి ఆటోమేటిక్ గా వినడం జరుగుతుంది. దీని ఆఫ్టర్ చూసుకోవచ్చు మనకు ఎలాంటి మనకు కాల్స్ కట్ అయినా ఏం చేసినా ఇలాంటి నోటిఫికేషన్స్ రావడం జరగదు అనమాట. ఈ విధంగా మనకు సెకండ్ వన్ ట్రిక్ సూపర్ గా పనిచేస్తుంది. ఇకపోతే థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే, మన యొక్క మొబైల్ ని తీసుకొని ఎవరైనా సరే మన యొక్క కాల్స్ ని ఈజీగా ఫార్వర్డ్ చేయగలరనమాట. ఈజీగా వారిని మనము మన యొక్క డైలర్ ప్యాడ్ తో మనం డైవర్ట్ చేయొచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఈ కోడ్ ని టైప్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ ప్రజెంట్ కాల్ ఫార్వర్డింగ్ కండిషన్ లో ఉందా, ఏ కండిషన్ లో ఉందనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. *#21 తర్వాత యాష్ నొక్కి మీరు జియో సిమ్ తో టైప్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, కాల్ ఫార్వర్డింగ్, అది వీడియో కాల్ కావచ్చు, వాయిస్ కాల్ కావచ్చు, నాట్ ఫార్వర్డెడ్ అని రెండు మెసేజ్ నాకు కింద రావడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు జియో సిమ్ యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని మాత్రం కంపల్సరీ చక్కని చేసుకోండి. ఆఫ్టర్ ఇన్ కేస్ అక్కడ కాల్ ఫార్వర్డింగ్ ఉన్నట్లయితే ఈ కోడ్ ని మీరు టైప్ చేసి కంపల్సరీ డియాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. #21# డైల్ చేసి సిమ్ మీరు డైల్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ కాల్ ఫార్వర్డింగ్ సర్వీస్ హ్యాస్ బిన్ డిసేబుల్డ్ అని రావడం జరిగింది. చూడండి, ఈ విధంగా మీకు కూడా రావాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ టాప్ 3 జియో యొక్క సూపర్ హిడెన్ ట్రిక్స్ అనమాట ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, జియో సిమ్ వాడే వాళ్ళందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.